సో మేడం, మనం మెనోపాజ్ స్టేజ్లో ఏం ఫుడ్ తీసుకోవాలి చెప్తున్నాం కదా, కంటిన్యూ చేద్దాం. ఓకే, సో మెనోపాజ్లో ఇంకా గుడ్ క్వాలిటీ ఫుడ్లోకి వస్తే కనుక వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, వీట్ గ్రాస్ జ్యూస్. అది రిచ్ ఇన్ ఐరన్, రిచ్ ఇన్ కాల్షియం అండి. సో ఎవ్రీడే మనకి, మనం ఇంట్లో పెంచుకోగలిగితే గోధుమ గడ్డి వెల్ అండ్ గుడ్. ఓకే, దానికి ప్రొసీజర్ ఉంటుంది. అండ్ ఆ గోధుమ గడ్డిని తీసుకొని వీట్ గ్రాస్ జ్యూస్ దాన్ని పొడిగా చేసుకొని లేదా డైరెక్ట్గా దాన్ని జ్యూస్ చేసుకొని తాగొచ్చు. అంటే మిక్సీలో పట్టేసి మనం వడపోసుకొని తాగేయచ్చు. ఓకే, లేదు అని అంటే కనుక వీట్ గ్రాస్ పౌడర్ అనేది మనకి ఈజీలీ ప్రతి చోట అవైలబుల్ ఉంది. సో ఆ వీట్ గ్రాస్ పౌడర్ని ఒక టీ స్పూన్ ఎవ్రీడే మార్నింగ్ పరగడుపున 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో మిక్స్ చేసుకొని తీసుకున్నాము అని అంటే ఐరన్ లెవెల్స్ అండ్ కాల్షియం లెవెల్స్ చాలా బాగా ఉంటాయి అండ్ హైలీ అడ్వైజబుల్ డ్యూరింగ్ దిస్ మెనోపాజల్ ఫేజ్ అండి. సో ఇది ఒకటి. ఇంకొకటి, న్యాచురల్గా మనకి ఏదైతే బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోయి ఉంటాయో, మనకి ఫైటో ఈస్ట్రోజన్స్ అనేది సోయా చిక్కుడు గింజల్లో అవైలబుల్ ఉంటుందండి. రిచెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఈస్ట్రోజన్స్ చెప్పాలి అని అంటే సోయా గింజలండి. మనం మామూలుగా బఠానీలు యూజువల్లీ కర్రీస్లో అట్లా వేసుకొని ఎలా అయితే తింటామో అలానే సోయా చిక్కుడు గింజలు కూడా ఇంట్లో తెచ్చిపెట్టుకొని వాటిని వేరియస్ ఫార్మ్స్లో యూస్ చేసుకోవచ్చు. లైక్ ఫ్రై ఏదైనా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. గ్రేవీ కర్రీస్ అనుకోండి, ఉత్త ఆనియన్ టొమాటో అండ్ చిక్కుడు గింజలు వేసేసి మనం దాన్ని కర్రీ చేసుకోవచ్చు. అయితే చిక్కుడు గింజలు బిఫోర్ యూజింగ్ వాటిని నానబెట్టడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒక 12 అవర్స్ దాన్ని ఓవర్ నైట్ సోక్ చేస్తేనే దాని ఫలితాలు మనకు ఉంటుంది. సోయా చిక్కుడు గింజలైనా పర్లేదు, అంటే రెండు నానబెట్టచ్చు. అవునండి, చిక్కుడు గింజలు ఫ్రెష్ చిక్కుళ్ళు అనుకోండి మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు. సోయా గింజలు అని అంటే ఇవి డ్రై గింజలు ఉంటాయి చూడండి, వాటిని మనం నానబెట్టే అవసరం ఉంది. ఓకే, అది కాకుండా రెగ్యులర్ చిక్కుళ్ళు అనుకోండి ఫ్రెష్గా మనం చిక్కుడు కర్రీ డైరెక్ట్గా తినేసేయచ్చు, వాటిని నానబెట్టే అవసరం లేదనమాట. అండ్ ఈ సోయా గింజల్ని నానబెట్టి మనం అందులో నుంచి సోయా మిల్క్ అనేది తీసుకోవచ్చు. సోయా మిల్క్ కూడా, మిల్క్ రెగ్యులర్గా తీసుకునే పాల బదులు సోయా మిల్కే మనం తీసుకొని కన్జ్యూమ్ చేస్తే గుడ్ సోర్స్ ఆఫ్ ఈస్ట్రోజెన్స్ అండి మనం వీటిల్లో నుంచి వస్తుంది. అండ్ ఈస్ట్రోజెన్స్తో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి డ్యూరింగ్ ఈ మెనోపాజల్ టైంలో. అండ్ ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనకి లభించేది ఇన్ సీడ్స్, నట్స్ అండ్ సీడ్స్ అండి. వాల్నట్స్లో, తర్వాత గుమ్మడి గింజలు ఉన్నాయి కదండి, పంప్కిన్ సీడ్స్, గుమ్మడి గింజలు, ఫ్లాక్స్ సీడ్స్, వాల్నట్స్, వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా లభిస్తాయి. కాబట్టి ఎవ్రీడే ఈవినింగ్ టైం మనం యూజువలీ స్నాకింగ్ ఏదైతే చేస్తామో అదర్ స్నాక్స్ బదులు ఫ్లాక్స్ సీడ్ బెల్లంతో కలిపి చేసిన లడ్డూలు నువ్వులుండల్లాగానే మనం చేసుకోవచ్చు. చేసుకొని అది కూడా డైలీ ఒక 1 ఫ్లాక్స్ సీడ్ లడ్డు అనేది కన్జ్యూమ్ చేయొచ్చు. ఫ్లాక్స్ సీడ్స్తో యాక్చువల్లీ పొడి చేసుకొని పెట్టుకోవచ్చు, ఫ్లాక్స్ సీడ్స్తో చట్నీలాగా కూడా చేసుకోవచ్చు. సో ఎన్నో వేస్లో ఫ్లాక్స్ సీడ్స్ కన్జ్యూమ్ చేయొచ్చు. ఓకే, సో ఈ ఫ్లాక్స్ సీడ్స్, అలానే ఒక డైలీ 2-3 వాల్నట్స్ కన్జ్యూమ్ చేస్తే కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగుంటుంది. ఇవి దే ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ద హార్ట్ హెల్త్ అండి. ఓకే, సో యూజువలీ విమెన్కి ఏంటంటే వి ఆర్ బ్లెస్డ్ విత్ హార్ట్ బీయింగ్ టేకెన్ కేర్ విత్ ద ఫీమేల్ హార్మోన్స్ అనమాట. ఓకే, సో ఎప్పుడైనా కానివ్వండి, చూడండి 45-50 ఇయర్స్ బిలో విమెన్కి ఆర్ ఎప్పటివరకైతే పీరియడ్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయో ఫర్టైల్ పీరియడ్లో ఉన్న విమెన్కి హార్ట్ అటాక్స్ అనేది మనం అసలు విని ఉండము. అవును, ఎందుకు రీజన్ ఎందుకనంటే యాజ్ లాంగ్ యాజ్ ఫీమేల్ హార్మోన్స్ ఆర్ గుడ్ దే ఆర్ ప్రొటెక్టెడ్, మన హార్ట్ ఈస్ ప్రొటెక్టెడ్ బై దెమ్ అనమాట. బట్ మెనోపాజ్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈస్ట్రోజెన్స్ అండ్ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ తగ్గిపోతాయో మనం విమెన్ కూడా మెన్ కంటే ఎక్కువ వీ విల్ బి ప్రోన్ ఫర్ హార్ట్ అటాక్. ఓకే, కార్డియాక్ ఇష్యూస్, హైపర్ కొలెస్ట్రీమియా, హైపర్ లిపిడీమియా అండ్ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ అనేది పెరిగిపోతాయి మెనోపాజ్ తర్వాత. కాబట్టి బోన్ హెల్త్తో పాటు హార్ట్ హెల్త్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అవును అవును, ఓకే.